అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి హెల్దీ జ్యూస్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిస్టర్స్ టాక్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి ఒక హెల్దీ జ్యూస్ అన్నమాట, వెజిటబుల్స్తో. ఇది చాలా హెల్దీ. కీరా, క్యారెట్, బీట్రూట్, మన దగ్గర ఉంటే సొరకాయ, బీరకాయ, వాటర్ వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటాం, దోసకాయ, ఇలాంటివన్నీ కూడా వాటర్ వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటారనమాట. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, వచ్చిన కీరా సొరకాయతో చాలా బాగుంటాయి అలాంటి వాళ్ళకి మెయిన్ గా, ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, వెయిట్ తక్కువ అవ్వాలనుకు, అదే బరువు తగ్గించే స్కిన్ అండ్ అలాగే వెయిట్ లాస్ వాళ్ళకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఎందుకంటే క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ చాలా హెల్దీ కదా, మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. అండ్ అలాగే డాక్టర్స్ అందరు కూడా సజెస్ట్ చేసే మంచి డ్రింక్ ఇది చెప్పాలంటే. ఇది యాక్చువల్ గా వెయిట్ లాస్ లో మార్నింగ్ టైము, వెయిట్ లాస్ లో కూడా ఈవినింగ్ టైము అలా తీసుకుంటే చాలా మంచిది. ఆకలి కూడా వెయ్యదు, ఎందుకంటే వెజిటబుల్స్ అన్ని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచి ప్రోటీన్స్ అనేవి మనకు అందుతాయి. దాంతో పాటు స్కిన్ చాలా గ్లో వస్తుంది అండ్ అలాగే హెయిర్ కూడా పెరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే వెయిట్ లాస్ వాళ్ళు మార్నింగ్ వాటర్ కొంచెం తాగాక ఈ జ్యూస్ డైరెక్ట్ గా ఒక పెద్ద గ్లాస్ తీసుకుంటే సరిపోదు కదా. మార్నింగ్ తీసుకోవచ్చు, లేదంటే డే కి వన్ టైం ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే, వన్ టైం వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటే మనకి ఏంటంటే వాటర్ వెజిటబుల్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల వెయిట్ తొందరగా లాస్ అవుతాము. అండ్ అలాగే మనకి ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట ఇలాంటి డ్రింక్స్. ఇది చెప్పాలంటే ఏమంటారు, జ్యూసే కాదు డీటాక్స్ డ్రింక్ లా కూడా దీన్ని చెప్పొచ్చు కదా, ఎందుకంటే బాగా యూజ్ అవుద్ది. చాలా మంది తీసుకుంటారు ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు. చాలా మందికి తెలిసిందే, బట్ తెలియని వాళ్ళ కోసం అనేసి మేము కూడా ఒకసారి ఇది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడైతే లేట్ చేయకుండా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద కీరా దోసకాయ తీసుకున్నాను అనమాట. నేను మొత్తం పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నాను, నాకు ఇష్టం ఉండదు కాబట్టి. కావాలంటే అది అలాగే డైరెక్ట్గా కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఒక క్యారెట్, ఒక బీట్రూట్ అండ్ ఒక టొమాటో అనమాట, అన్నీ కూడా ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కావాలంటే దోసకాయ, బీరకాయ, సొరకాయ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ మనం కీరా అండ్ టొమాటో పీసెస్ని మిక్సీ గిన్నెలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఇవి మొత్తం చాలా వాటర్ ఉంటుంది కదా, సో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇవి బ్లెండ్ అయిపోయాయంటే తర్వాత మనం క్యారెట్, బీట్రూట్ పీసెస్ యాడ్ చేసుకుంటే చాలా ఈజీగా అవి కూడా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట, జ్యూస్ వచ్చేస్తుంది మొత్తం. చూడండి కీరా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు కలర్ అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ కూడా వచ్చింది, అంటే టొమాటో కూడా బ్లెండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి బ్లెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు క్యారెట్ అండ్ బీట్రూట్ పీసెస్ని యాడ్ చేద్దాం. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది కూడా మిక్సీ పెట్టుకుందాము. చూడండి బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ కూడా వచ్చేస్తుంది. మనం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. వాటర్ యాడ్ చేసుకుంటే క్యారెట్, బీట్రూట్ బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి దానికి జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది. అంతే, ఇప్పుడు ఒక గిన్నెలోకి దేంట్లోకైనా తీసేసుకోవాలి. మొత్తం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇందులో మనం 1 లెమన్ యాడ్ చేద్దాము. లెమన్ జ్యూసు 1 లెమన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ అలాగే ఇందులో మనం కొంచెం స్వీట్గా ఉండడం కోసం అనేసి తేనె యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇది హెల్దీ ప్లస్ డైట్ వాళ్ళు కూడా చేసే విధంగా ఉండాలి కాబట్టి హనీ అండ్ లెమన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా హనీ మొత్తం వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఒక గ్లాస్లోకి తీసేసుకోవడమే. సమ్మర్లో మనం ఇలాంటి జ్యూసెస్ తీసుకుంటే మనకి చాలా తొందరగా ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. సో సమ్మర్లో ఇలాంటి జ్యూసెస్ ట్రై చేయండి. చూసారు కదా వెజిటబుల్ జ్యూస్, ఇది చాలా హెల్దీ అనమాట. మనకి ఫేస్కి గ్లో కానీ, మన హెయిర్ గ్రోత్కి కానీ, ఇలా డైట్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి వీళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూసారు కదా జ్యూస్ ఎలా చేసుకోవాలో, చాలా ఈజీ. జస్ట్ పైన తొక్క తీసేసి మిక్సీ పెట్టేసుకుంటే అయిపోతుంది. లెమన్ అలాగే హనీ మన చాయిస్ అనమాట, బట్ వెయిట్ లాస్ వాళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకుంటే లెమన్ బాగుంటుంది. హనీ వచ్చేసి ఇంకా మన ఇష్టం, అలా డైరెక్ట్ తాగేసే వాళ్ళు అయితే పర్లేదు, లేదు కొంచెం స్వీట్ ఉండాలి అనుకుంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా సమ్మర్లో మీరు కూడా ఇలా ఇన్స్టంట్ ఎనర్జీ కావాలంటే ఇలాంటి జ్యూసెస్ చేసుకొని తాగండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching. Bye.